యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని కూడా వేచి చూస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా ఎన్టీఆర్ను త్రివిక్రమ్ వెళ్ళి కలిస్తే ఆ వార్త విపరీతంగా వైరల్ అయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాణ సంస్థలు హారికాండ్ హాసిని క్రియేషన్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వెల్లడించాయి. అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే టైటిల్ అది కాదని సమాచారం అందుతోంది. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి చౌడప్ప నాయుడు అనే టైటిల్ను ఖరారు చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ టైటిల్ను ఇటీవలే ఫిలిం ఛాంబర్లో కూడా రిజిస్టర్ చేయించాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో 3 భాషలకు చెందిన 3 సీనియర్ హీరోలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారని ఇప్పటికే వదంతులు కూడా వచ్చాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గారు, అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ సీనియర్ నటుడు జయరాంలను త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి తీసుకువస్తున్నారని అంటున్నారు. అంతేకాదు ఒక హీరోయిన్గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ను కూడా సంప్రదిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ వదంతుల్లో నిజమంతో తెలియదు కానీ వినడానికి మాత్రం చాలా బాగుంది. చూద్దాం వీటిలో ఎన్ని రూమర్లు నిజమవుతాయో. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ గారు త్రిబులార్ షూటింగ్తో బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా నటిస్తున్నారు. ఇక అలియా భట్, ఒరివియా మోరిస్ ఇద్దరూ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు సముద్రకిని, అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ లాంటి ఎందరో మహానటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మధ్యలో పూర్తవుతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది కానీ త్రిబులార్ సినిమా విడుదల ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ కొత్త సినిమాకి చౌడప్ప నాయుడు అనే టైటిల్ సూట్ అయిందా? అది మీకు నచ్చిందా? మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.